పరిస్థితులు అనుకూలించకపోవడమా మరే కారణమో కానీ పార్టీ మారారు. సో ఆ రోజు నేను బయటకు వస్తున్న సందర్భంగా చెప్పిన మాటని కేసీఆర్ గారు ఒకవేళ విని ఉంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి దుస్థితి వచ్చేది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఉద్యమ పార్టీ కాదు రాజకీయ పార్టీ అని ఆయన చెప్పాడు. నీతోటి 14 ఏళ్ళు కలిసి తిరిగి అన్నం తిన్నోడు, అటుకులు తిన్నోడు, ఉద్యమం చేసినోడు, దెబ్బలు తిన్నోడు, జైలు పోయినోడు. మల్లారెడ్డి అనే వ్యక్తి రైతు తన ఇంటి వాసాలు దూలాలే చితిగా పేర్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాలామందిని బాధించింది. తన ఇంటి దూలాలని వాసాలని తీసుకొని తానే చితి పేర్చుకొని తన చితి మీద తనే పడుకొని పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు అంటే కాంగ్రెస్లో ఇమడలేకపోయారు. అందుకు గల కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఒక డిఫరెంట్ పార్టీ అన్నాడు. చంద్రశేఖరరావు గారి కుటుంబం మీద నేను చేసినటువంటి ఆరోపణలకి మీరు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా హరీష్ రావు ఈ జిల్లాకు వచ్చే నిధులన్నీ సిద్దిపేటకే తరలిస్తున్నాడు అనేది చాలా సందర్భాలలో మీరు ఆరోపించారు. సిద్దిపేట అభివృద్ధిని వ్యతిరేకించలేదు. సిద్దిపేటకి మీరు 3 పూటల బిర్యానీ పెడతా ఉన్నారు. దుబ్బాకలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి మీదకు చుట్టుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా పోలీసు వాళ్ళు చేస్తారా? కాబట్టి ఖచ్చితంగా ఎవరు ముఖ్యమంత్రితో వాళ్ళ మెడకెళ్ళి. బీజేపీ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎం రఘునందన్ రావు స్పెషల్ ఇంటర్వ్యూ ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకి మీ S6 న్యూస్లో.